జానకయ్య పేట సెగ్మెంట్లో జనసేన పార్టీ ప్రచారం జోరందుకుంది. అందరికీ అందుబాటులో ఉండే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అండగా ఉండాలని కోరుతూ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి 5వ రోజు ప్రతి ఇంటికి తిరుగుతూ కురందాసు చంటమ్మ గెలుపుకు బాట వేయాలని ప్రజలను కోరారు. ఈ పరిస్థితుల్లో మనం ఏంటి మనం మార్పు రావాలంటే ఇదిగో పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే మనకు అవకాశం లేవు. మనం పండించుకున్న కూరగాయలే మనం సరిగ్గా తినలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఈ పరిస్థితి మారాలంటే మీరు అందరూ కూడా జనసేన పార్టీని గెలిపించాలి. మనకు గుర్తేటమ్మా, మనకు గుర్తేటి గ్లాసు రాజు గ్లాస్ పైన ఓటేయాల, మర్చిపోదు. జై జనసేన మర్చిపోద్దమ్మా. అదిగో చూడండి, మనకి బ్యాలెట్ లో మూడో నెంబర్ లో మీ మనసులో ఒక్కసారి గుర్తు తెచ్చుకోలేదు. మనకు ఒక్క ఓటు సాయం చేయండి. ఓకేనా అమ్మా? మర్చిపోద్దు, ఒక్క ఓటు సాయం చేయండి సార్. మన బతుకులు మారాలి. నిత్యావసర సరుకులు అన్నీ పెరిగిపోయి, రేట్లు ఆయిల్ రేట్లు పెరిగిపోయాయి. పిల్లలకి ఏం కావాలని డబ్బు పనులు పోతున్నాం. ఇసుక కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. మన కర్మ సన్న బియ్యం ఎత్తా అన్నాడు. ఏ బియ్యం ఎత్తున్నాడు? ఇంటింటికి తీసుకొచ్చేస్తున్నాడు. ఆటో తీసుకొచ్చి అక్కడెక్కడ పడుతున్నాడు. అదేదో రేషన్ డీలర్ ఉంటే అక్కడికి వెళ్ళరు కదా. ఆటో తెచ్చి అక్కడ పెడితే అక్కడికి వెళ్ళి మళ్ళీ అందరూ అదే లైన్లో నుంచోడు, వంద వర్షంలో నుంచోడు. అవునా? ఎండలో నుంచో పెడుతున్నాడు. ఏంటి బాధలు మనకి? మారుద్దాం, ఏం చేద్దాం, జనసేన పార్టీని గెలిపిద్దాం. ఏ మన గుర్తేటమ్మా? వెరీ గుడ్, మర్చిపోద్దాం. మాయగారు, నేను ఎవరో తెలుసు కదా, నేను పోటీ చేస్తున్నాను. ఇప్పుడు దాకా ఎవరు రాలేదు, నేను ముందుకు వచ్చాను. అయితే ఈసారి నాకు కొద్దిగా ఓట్ వేయండి. అలాంటి ఆయనకి ఈ రోజు అమ్మా చూడండి, మన పరిస్థితులు మారాలా, మన బతుకులు మారాలా. నిత్యావసర సరుకులు రేట్లు ఎలా పెరిగిపోయాయి, ఆయిల్ రేట్లు పెరిగిపోయాయి, పెట్రోల్ రేట్లు పెరిగిపోయింది. ఇటు చూస్తేనేమో మనకి సిమెంట్ రేటు ఆకాశానికి అంటింది. ఇసుక ఉచితంగా తీసుకోవాల్సిన, ఫ్రీగా దొరకాల్సిన ఇసుక డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది. మన బతుకులు మారాలా, మన పిల్లల భవిష్యత్తు ఉండాలంటే ఏ పార్టీకి వెళ్ళాలా? జనసేన పార్టీకి వెళ్ళాలి. ఏది వెళ్ళాలా? మన గుర్తేటి గ్లాస్, గాజు గ్లాస్. గాజు గ్లాస్ పైన ఓటేయండి, మర్చిపోవద్దు. ఒక్కసారి ఆలోచించండి, మేము చెప్తున్నామని కాదు. ఇప్పుడు సన్నబియ్యం ఇస్తా అన్నాడు. ఏది సన్నబియ్యం ఇచ్చారా కోటలోనే? మరి ఏది ఏంటి ఈ మోసం? ఏంటి మనం ఈ మోసాన్ని అరికట్టు చెప్పాలంటే జనసేన పార్టీని గెలిపించాలి. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం పోరాటం చేయాలంటే ఇక్కడ మన అప్పలరాజు గారు తల్లి గారు చంటమ్మ గారిని మీరు గెలిపించాలి. గ్లాస్ గుర్తుపైన ఓటేసి గెలిపించాలి, మర్చిపోవద్దు. జై జనసేన.